స్థానిక శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం 13వ వార్డు యందు ఆదివారం గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెండెం దొరబాబు వార్డు ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జగనన్న ప్రభుత్వం కులాలకు అతీతంగా అందరికీ కూడా సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రజల యొక్క అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా నడుస్తుందని అన్నారు. ఈ వార్డులో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని, శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతమైన స్థానం కలిగి ఉందని, ఇక్కడ చుట్టుప్రక్కల ప్రజలు కూడా అభివృద్ధికి కృషి చేయడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, దేవస్థానం చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం పట్టణం తల్లిశెట్టి వెంకటేశ్వరరావు గారు 13వ వార్డు ఆధ్వర్యంలో ఈ రోజున పెద్దలు, మున్సిపల్ చైర్పర్సన్ ఎండపల్లి సూర్యవతి రామారావు బాబు గారు, అలాగే వైస్ చైర్మన్లు కొత్తపల్లి బుజ్జి, అలాగే పశ్చిమల జ్యోతి, అలాగే స్థానిక కౌన్సిలర్లు, నాయకులు, వివిధ టెంపుల్స్, విక్టేశ్వర స్వామి, శ్రీపాద వల్లభ టెంపుల్స్ నాయకులు అందరూ కూడా ఈరోజున గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈరోజున ప్రతి ఇంటికి కూడా తిరగడం జరిగింది. కలిసి వెంకటేశ్వరరావు గారు వార్డు చాలా, ఈ 13వ వార్డులో అందరూ కూడా శ్రీపాద వల్లభ టెంపుల్కి ఆనుకుని ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ రూమ్స్ కట్టి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి, మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ భక్తులందరికీ కూడా రూములు ఇచ్చి చాలా తక్కువ రేట్ ఇచ్చి వారందరికీ కూడా ఆ దేవుడు దర్శనం కలిగించే చేయడానికి ప్రతి ఒక్కరు కూడా సాధిస్తున్నటువంటి సందర్భం. ఇది ఇరుకు రోడ్లు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ నివాసితులు అందరికీ కూడా ఇబ్బంది పడుతున్న తరుణం. ప్రతి ఒక్క దగ్గర ఈ సమస్య చెప్పారు తప్పించి ఎక్కడా కూడా వారి యొక్క సమస్యలని అందరూ కూడా మాకు అన్ని రకాలుగా గౌరవం బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అని చెప్తూ మాకు, మా కౌన్సిలర్ గారు కూడా స్థానికంగా అన్ని రకాలుగా కూడా మాకు అండగా ఉంది, ఏ సమస్య ఉన్నాయంటే పరిష్కరిస్తున్నారని చెప్పి తెలియజేస్తూ వారి యొక్క సహకారంతో కూడా మరింత ఎంపీ ల్యాండ్స్ నుంచి కానీ లేదంటే మా గ్రాంట్స్ నుంచి కానీ ఏదో రకంగా ఈ టెంపుల్ని మరింత అభివృద్ధి చేసి తీసుకెళ్ళడానికి ఆలోచన చేయడానికి కౌన్సిలర్ గారు, చైర్మన్ గారు అందరూ కూడా ఆలోచన చేయడం జరిగింది. ఇది నిజంగా ఎప్పటి నుంచో అనాదిగా లాగూ ఈ మండపం కోసం ఈ టెంపుల్లో ప్రతి ఒక్కరు కూడా పోయి ఈ వీధి జనాలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఈ వార్డులో కాదు, పట్టణంలో అందరూ కూడా ఇక్కడ తప్పనిసరిగా దీన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పం ఎప్పటి నుంచో ఉన్నా, ఈ రోజుకి అది ముందుకెళ్తున్న తరుణం. మరింత అభివృద్ధికి ముందుకు తీసుకెళ్ళడానికి మేము ఆలోచించాం.